వెంకన్న గారు మామిడి మొక్కను పరిశీలిస్తున్నారు. దేనికి? అమయ్యా, ఈ తోట అంతా చూశానయ్యా, ఇదేదో పేను బంక పట్టినట్టుగా ఉంది. మరి ఏం చేయాలో ఏం అర్థం కాక ఆలోచిస్తున్నాను. దీని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? మన గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేయించడానికి సిఆర్పి గారు వచ్చారు. మనము అతని దగ్గరికి వెళ్తే దీని పరిష్కార మార్గం దొరుకుతుంది. అక్కడికి వెళ్దాం. వెంకన్న గారు, మీరు వస్తానంటే సిఆర్పి గారి దగ్గర తీసుకెళ్తున్నా, రండి పోదాం. అలాగే వస్తాను, పదండి. సరే, వెళ్దాం, పదండి. సిఆర్పి గారు నమస్కారం. ఏం రామన్న గారు ఎలా వచ్చారు? సార్, ఇతని పేరు వెంకయ్య. ఇతని మామిడి తోటలో చీడపీడలు ఆశించినవి, పరిష్కారం కోసం నీ దగ్గరకు వచ్చాము. ఆయన మామిడి తోట మనం వెళ్ళి చూద్దాం పాండి. ఇదిగోండి సార్, సిఆర్పి గారు. మొత్తం పూత మొత్తం రాలిపోయి ఇట్లా తయారైపోయింది. ఇది ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు సార్. వెంకన్న గారు, ఇలా వచ్చినటువంటి ఈ పేను బంక్కి మనం సింపుల్గా తయారు చేసినటువంటి ఉమ్మెత్ కషాయం ఒకటి ఉంది, దాన్ని తయారు చేసుకునేసి మనం దీన్ని పిచికారి చేస్తే తగ్గిపోతుంది. అవునా సార్? మనం ఒకసారి తయారు చేసుకుందాం, మీ తోటలో తయారు చేసుకుందాం. సరే సార్. ఉమ్మెత్తాకు 2 నుంచి 3 కేజీలు తీసుకుంటాం. మాత్రం 10 లీటర్లు తీసుకుంటాం. గారు, నిన్న చెప్పినటువంటి ఉమ్మెత్తు కషాయానికి కావాల్సిన పదార్థాలను రెడీ చేసినట్టున్నారు కదా? అన్నీ రెడీగా సిద్ధం చేయించాము సార్. అయితే నేను ఇప్పుడు మీకు తయారు చేసే విధానం తెలియజేస్తాను. ముందుగా ఈ ఉమ్మెత్తాకును మెత్తగా దంచుకుందాము. ఇలా మెత్తగా దంచినటువంటి ఆకుని మనం తీసి ఈ డబ్బర్లో వేసుకొని ఇలా మెత్తగా దంచినటువంటి ఈ ఉమ్మెత్తాకులో 10 లీటర్లు ఆవు మూత్రం పోసుకోవాలి. సార్, ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఏం చేయాలంటారు సార్? మనం ఇలా తయారు చేసినటువంటి మిశ్రమాన్ని 4 పొంగులు వచ్చే వరకు పొయ్యి మీద ఉడకబెట్టాలి. వెంకన్న గారు, ఇలా తయారు చేసినటువంటి ఈ ఉమ్మెత్తు కషాయాన్ని చల్లార్చేసి వడగట్టుకునేసి 100 లీటర్ల నీళ్ళలో కలుపుకునేసి మనం పంటపై పిచికారి చేసుకుని వాళ్ళం. ఇలా చల్లారినటువంటి ఈ కషాయాన్ని మనం వడగట్టుకోవాలి. సార్, ఇలా మనం తయారు చేసుకునే ఈ ఉమ్మెత్త కషాయం ఎలా వాడుకోవాలో చెప్పండి సార్. ఇలా తయారు చేసినటువంటి ఈ ఉమ్మెత్త కషాయాన్ని మనము సాయంత్రం వేళలో 100 లీటర్ల నీటిలో కలుపుకునేసి పిచికారి చేసుకుని వాళ్ళం. ఈ ఉమ్మెత్త కషాయం వలన ఉపయోగాలు ఏంటి చెప్పండి సార్? ఈ ఉమ్మెత్త కషాయం పిచికారి చేయటం వలన మనకు మొక్క పండ్ల తోటల్లో ఉన్నటువంటి పేను బంక, ఎర్ర చేమలు నివారించవచ్చు. అదేవిధంగా మిర్చిలో అయితే మనకు ముడత, ఆకు ముడతకి బాగా పనిచేస్తుంది, దోమ నివారణకి బాగా పనిచేస్తుంది. సార్, ఈ ఉమ్మెత్త కషాయం ఎంతవరకు నిల్వ ఉంటుందో చెప్పండి సార్. వెంకన్న గారు, ఈ ఉమ్మెత్త కషాయం నిల్వ ఉండదు. ఈ ఉమ్మెత్త కషాయం ఉదయం తయారు చేసుకునేసి సాయంత్రం వేళలో పంటపై పిచికారి చేసుకోవాలి.
వెంకన్న గారు ఈ 100 లీటర్ నీటిలో ఈ ఉమ్మెత్త కషాయాన్ని కలుపుకొని పంటపై పిచికారి చేసుకోవాలి. సార్, ఈ ఉమ్మెత్త కషాయం చేసి మాకు ఎంతగానో ఉపయోగపడేటట్టుగా చేసినందుకు మీకు ఎంతగానో ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ఇలాగే ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ప్రతి ఒక్కరు కూడా మీ మీ ప్రాంతాల్లో మీకు ఏదన్నా పంటలపై ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ మీకు అందుబాటులో ఉన్నటువంటి సిఆర్పిఎల్ని కలిసి ఈ ప్రకృతి వ్యవసాయంలో ఉన్నటువంటి మీ సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోగలరని ఆశిస్తున్నాం.